ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంలో మహిళ చేసే విక్టిమ్ చేసే ఆరోపణలో నిజం ఎంత అనేది భరద్వాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. అంటే సాక్ష్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి, జరిగిన సంఘటనలు మనకి అవి నిజమే అని తెలుస్తున్నాయి, కానీ దాని వెనక ఏమైనా కుట్రకోణం ఉందా, లేకపోతే వాంటెడ్గా ఎవరైనా చేయించారా అనే విషయంలో సార్ ఏమంటారో మాట్లాడదాం. సార్, ఇష్యూ అయితే చాలా క్లియర్గా చాలా వీడియోలు బయటకు వచ్చాయి, అమ్మాయి ప్రెస్ ముందు చెప్తోంది, అన్నీ చెప్తోంది, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆ కోనేటి ఆదిమూలం గారు కానీ చెప్పడం ఏంటంటే ఇదంతా ఒక కుట్రకోణం, కావాలని నన్ను ఇరికించారు అని మాట్లాడటం జరుగుతోంది. ఆ తెలుగుదేశం అయితే సస్పెండ్ చేసేసింది, దీనిపై నిజానిజాలు తెలిసే అవకాశం కూడా ఉంది మరికొద్ది రోజుల్లో. అంటే ఒకటి ఇక్కడ జరిగింది ఏంటంటే, అమ్మాయి ఆల్రెడీ చాలా కాలం క్రితమే లోకేష్కి అలాగే చంద్రబాబు గారికి కూడా కంప్లైంట్ పెట్టేసి చాలా రోజులైంది. ఓకే, వాళ్ళు ఇమీడియట్గా ఏమీ యాక్షన్ తీసుకోలేదు. ఓకే, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోలేదు, కంప్లైంట్ వెళ్ళిన తర్వాత అటునుంచి స్పందన లేదు అనిపించిన తర్వాత తను ప్రెస్ మీట్ పెట్టి వీడియోస్ బయటకి లీక్ చేసింది అమ్మాయి. ఈ వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత చర్య తీసుకున్నారు. ఓకే, అది జరిగినది. సో ఇది ఆవిడ కంప్లైంట్ ఇవ్వగానే అతన్ని సస్పెండ్ చేశారు అనే విధంగా కనిపిస్తోంది, కానీ అవును అలా కనిపిస్తుంది. గంటలోనే తెలుగుదేశం పార్టీ అదేం కాదు, ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా రోజులు అయింది. ఓకే, అయిన తర్వాత ఎంఐ ఓపెన్ అవుతోంది, అది బయట అంటే పార్టీకి ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని అనిపించినప్పుడు. అవును సార్, ఆ మహిళ చెప్తోంది ప్రెస్ మీట్ లో కూడా, ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి పెద్దబాబు అని అతను ఎవరో ఉన్నారు, వాళ్ళకి చెప్పి కూడా నేను చాలా రోజులైంది, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాలేదు, కాబట్టి ఈ రోజు నేను ఓపెన్ అవుతున్నాను అని పబ్లిక్ డొమైన్ లో ఆ వీడియోస్ పెట్టే ప్రయత్నం చేసింది ఆవిడ. చేసిన తర్వాత ఇప్పుడు మనం మొహమాట పడితే పార్టీకి చుట్టుకుంటుంది అనే ఉద్దేశంతో ఇమ్మీడియట్ గా చర్య తీసుకున్నారు. అక్కడ ఎన్సీవి నాయుడిని ఇప్పుడు ఇన్ఛార్జిగా పెట్టారు ఆ నియోజకవర్గానికి. అతను రిప్రజెంట్ చేస్తున్నటువంటి సత్యవేడు నియోజకవర్గానికి ఎన్సీబీ నాయుడిని ఇప్పుడు ఇన్ఛార్జిగా ప్రకటించారు ఈరోజు. ఓకే, సో అది పొలిటికల్గా వాళ్ళు తీసుకుంటున్నటువంటి స్టెప్గా చూడాలి తెలుగుదేశం పార్టీ. ఈ బురద తనకు అంటకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఆ అమ్మాయి కూడా తెలుగుదేశం పార్టీ మెంబరే, ఎవరైతే ఇప్పుడు బాధితురాలు ఆవిడ కూడా మెంబరే. ఎలక్షన్స్ అప్పుడు అతనితో పరిచయం అయింది, ఆ ఎలక్షన్స్ మూమెంట్ లోనే ఇతను మాట్లాడడం జరిగింది, ఆ నెంబర్ తీసుకొని పదే పదే నన్ను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. తిరుపతి భీమాస్ హోటల్లో రూమ్ నెంబర్ బలానా అని కూడా చెప్తోంది ఆవిడ అన్ని. అయితే ఇవి జరగవా అంటే జరిగే అవకాశం ఉంది, అవకాశం లేదు అని డినై చేసే పరిస్థితి కాదు. ఇలాంటివి అనేకం జరుగుతాయి రాజకీయాల్లో, ఇలాంటివి ఇలాంటి వ్యవహారాలు కొత్త ఏం కాదు, చాలా కాలంగా ఉంది ఇలాంటి ఈ కల్చర్ ఉంది. ఈ కల్చర్ ఉన్నమాట వాస్తవం. ఇది ఎలాంటి కండిషన్ అంటే, ఒక ఒక ఎలిగేషన్ ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి జరిగినటువంటి ఒక పాత కార్యక్రమం, ఒక కోర్టు వివాదం, ఒక కోర్టు వివాదంలో తెలుగుదేశం పార్టీ ఇరుక్కున్నటువంటి ఒక సందర్భం చాలా కాలం క్రితం. అంటే దాదాపు ఒక ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు గారికి అధికారం మారుతున్నటువంటి సందర్భం 94లో జరిగినటువంటి, అదే 30 ఏళ్ల క్రితం. 30 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక గొడవలో ఒక హైకోర్టు జడ్జి గారు పాజిటివ్ డెసిషన్ ఇచ్చాడు చంద్రబాబు గారికి. ఈ పాజిటివ్ డెసిషన్ రావటానికి ఆయన ఒక సినిమా నటిని కోరుకున్నారని వారిని వీరు పంపడం జరిగిందని ఒక ప్రచారం ఉంది బయట. అవును, సో ఇలాంటివి అనేకం ఉన్నాయి మెమరీస్ లో. వాళ్ళు ఓపెన్ అయ్యి మాట్లాడితే కనుక అది పేర్లతో మాట్లాడుకోవచ్చు, కానీ చాలా మంది ఓపెన్ కారు. అంటే వాళ్ళ ప్రయోజనాలు ఏవో వాళ్ళు పొందేస్తారు, ఇది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో, అంటే మీకు ఇది మాకది అన్న పద్ధతిలో నడుస్తూ ఉంటుంది ఇలాంటి యాక్టివిటీస్ అన్ని. కాబట్టి చాలా మంది ఇలాంటి కార్యక్రమాలు రాజకీయాల్లో లేవు అని మాట్లాడటం దుర్మార్గం. రాజకీయాలు చాలా ఉన్నత స్థాయి, ప్రజల కోసమే మేము ఉన్నాం, ప్రజాసేవలో మేము ఉన్నాం, ఇవన్నీ ఏదో మాట్లాడటానికి బాగానే ఉంటాయి, కానీ ఒకటి వాస్తవం, పొలిటికల్ లైన్లో ఉన్నవాళ్ళు రాజకీయ వ్యాపారం చేస్తున్నారని మాత్రమే భావించాలి. ఎవరైనా కావచ్చు, రాజకీయాలు వ్యాపారంగా మారిన తర్వాతే వారసులందరూ రాజకీయాల్లోకి వస్తున్నారు.
రాజకీయాలు రాజకీయాలుగా ఉన్నప్పుడు వారసులు రాలేదు. సెకండరీ లీడర్షిప్ విద్యార్థి సంఘాల నుంచి వచ్చేవాళ్ళు అన్ని పార్టీలకి. ఇప్పుడు విద్యార్థి సంఘాల నుంచి వస్తున్నటువంటి నాయకులు ఎవరు లేరు, విద్యార్థి సంఘాలే లేవు ఇప్పుడు. అవును, అన్ని కుటుంబ వారసత్వాలు, కుటుంబ వారసత్వం మాత్రమే నడుస్తోంది. కుటుంబ వారసత్వం ఎందుకు నడుస్తోంది అంటే, ఈ బిజినెస్ బాగుంది, ఇంకో బిజినెస్లోకి వెళ్ళటం కన్నా కూడా ఇది ప్రాఫిటబుల్గా ఉంది అనే ఉద్దేశంతో వారసులు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లోకేష్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎవరైనా అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారసులు రావటానికి రాజకీయ వ్యాపారం అద్భుతంగా ఉంది అని తెలియటం వలనే. అందుకని ఇదేదో ప్రజాసేవ చేస్తున్నాం మేము అనేది ఊరికనే చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ అది కాదు జరుగుతోంది. అందుకని ఇలాంటివి ఇప్పుడు ఆదిమూలం లాంటి కేసు, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ బయటకు వచ్చి, వాళ్ళ పిల్లలు అలాగే అతని వైఫ్ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ వాళ్ళు ప్రధానంగా చెప్తోంది ఏంటంటే, ఇలా చేయడు ఆయన, అవును నలుగురు బిడ్డల తండ్రి, ఇది అలా చేయడు, ఆయన ఏదో పెద్ద మనిషి తరహాగా ఉంటున్నాడు, ఆయన్ని బదనాం చేయడానికి చేస్తున్నారు ఇదంతా అని మాట్లాడుతున్నారు. ఆయన ఏజ్ చూడండి అని కూడా మాట్లాడింది ఆవిడ. అవును, ఇన్ని మాట్లాడుతున్నారు, ఆ ఏజ్లో అలాంటి కార్యక్రమాలు జరపని వాళ్ళు ఉన్నారా అనేది ఒక ప్రశ్న. దీనికి ఏజ్ లేకపోతే వాళ్ళ స్థాయి ఇవన్నీ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందా అనేది ఒక ప్రశ్న. అది వేసుకుంటే ఈ అమ్మాయి చేస్తున్నటువంటి ఎలిగేషన్స్, అంటే వీడియోలు స్పష్టంగా కనిపిస్తున్నాడు ఆయన, అవును క్లియర్గానే ఉంది. అదేదో ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఇది ఫ్యాబ్రికేటెడ్ వీడియో, అంటే ఎవరో ఈ టెక్నాలజీని వాడి నా తలని అక్కడ అంటించారు అన్న టోన్లో మాట్లాడుతున్నాడు ఆయన. ఇది వాస్తవమా, ఇది వాస్తవమయ్యే అవకాశం ఉందా, అంత ఫ్యాబ్రికేట్ చేసేటువంటి అవకాశం ఉందా? అలాగే ఈ వీడియోలు స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా పరిశీలించిన తర్వాతే చర్య తీసుకోవడం జరిగింది. అయితే ఈ చర్య ఏమిటి, ఆయన జస్ట్ సస్పెన్షన్లో ఉంచారు, ఉంచి దీనికి సంబంధించినటువంటి నిజాలు తేలిన తర్వాత అంతిమ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. సో ఇమ్మీడియట్గా ఇప్పుడు ఎన్సీబి నాయుడిని వేసినప్పటికీ ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తాడు అంతే, అక్కడ పార్టీ వ్యవహారాలు కుంటుపడకుండా ఆయన చూసుకుంటాడు. అంతవరకే ఆయన ఉంటాడు, ఎవరు ఈ సత్యవీడి ఎమ్మెల్యే గారు ఉంటాడు, ఉండి నిజాలు తేలిన తర్వాత నిజం అని గనక బయటకు వస్తాయి నివేదిక, అప్పుడు పూర్తి స్థాయిలో పార్టీ నుంచి సాగనంపుతారు. ఈయన వైసీపీ నుంచి ఇందులోకి వచ్చాడు, గతంలో వైసీపీలో ఓడిపోయాడు, ఇందులోకి వచ్చాడు, గెలిచాడు, ఎమ్మెల్యే అయ్యాడు, సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది ఆయనకి. సో ఆయన్ని వదులుకోవటం అంటే ఆయన రావటం ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఈ కేసులో ఇరికించారు, ఈ అమ్మాయికి డబ్బులు ఇచ్చి అనేది కూడా ఆయన సెక్షన్ మాట్లాడుతోంది. ఇవన్నీ మాట్లాడటానికి బాగానే ఉంది, కానీ ఇవి పూర్తిగా తప్పు అనటానికి, అంటే ఇప్పుడు అమ్మాయి పెట్టినటువంటి ఎలిగేషన్ తప్పు అనటానికి లాజికల్ ఎండ్స్ లేవు, జరిగి ఉండే అవకాశం ఉంది అనే అనిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ఓపెన్ అయిపోయి సారీ చెప్పేసి సెటిల్ చేసేసుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది కొంతమేరకు. అలా కాదు అని మొండికేస్తే రేపు పొద్దున్న నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఇంకా బ్లేమ్ ఇంకా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, అంటే ఏదో ఒక బలహీన క్షణంలో నా వైపు నుంచి ఈ పొరపాటు జరిగి ఉండొచ్చు, నేను సారీ చెప్పేస్తున్నాను, ఇంకా వదిలేయండి ఈ విషయాన్ని, దీనికి సంబంధించిన ఏ బర్డెన్ ఉన్నా నేనే చూసుకుంటాను అని ఒక జెంటిల్గా మాట్లాడగలిగితే విషయం క్లియర్ అయిపోతుంది. అవును సార్, అవును. దాని ఎందుకంటే అమ్మాయి, ఆయన ఆమె భర్త ఇద్దరు వచ్చి మాట్లాడడం జరుగుతోంది, దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ ఉన్నాయి. అంటే ఇది ఈ ఒక్క కేసే కాదు అని మాట్లాడుతోంది అమ్మాయి, నేను ఒక్కతనే కాదు ఇంకా ఉన్నారు. అవును, ఇంకా ఉన్నారు అనే విషయం తెలిసిన తర్వాతే మేము ఓపెన్ అవుదాం అనుకున్నాము అని కూడా చెప్పింది అమ్మాయి. కాబట్టి విషయం సీరియస్, పార్టీ వాళ్ళు ఏదో ఇమ్మీడియట్గా చర్య తీసుకోలేదు. ఈ కంప్లైంట్ లాంచ్ అయ్యి కొంతకాలం నడిచిన తర్వాతే ఆవిడ ఓపెన్ అయింది. కాబట్టి అది ఏదో హడావిడిగా అప్పటికప్పుడు జరిగినటువంటి కార్యక్రమంగా లేదు. వీటన్నిటినీ చూస్తే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన్ని ఫ్యామిలీ వైపు నుంచి. అవును, ప్రొటెక్ట్ చేసుకోవడం కరెక్టే, వాళ్ళ యాంగిల్లో కరెక్టే, కానీ
వాళ్ళు ఏదైతే కాదు అంటున్నారో అది అవును అనటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఉన్నప్పుడు విచారణ జరగనివ్వాలి. విచారణ జరిగిన తర్వాత ఎలాగూ ఆయన మీద ఏమి ఇప్పుడు ఇమ్మీడియట్గా వెయిట్ వేయలేదు వాళ్ళు. వాళ్ళు వేయలేదు, లేకపోతే ఇది ప్రూవ్ అయినా ఆయన ఆయన ఎమ్మెల్యే పదవికి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు, ఆయన రిజైన్ చేస్తే తప్ప. అంటే ఇలాంటి ఎలిగేషన్ వచ్చినప్పుడు అతన్ని రీకాల్ చేయాలి అని మన చట్టం ఏమి లేదు. లేదు అతన్ని ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. సో అతనికి ఈ టర్మ్ అంతా ఎమ్మెల్యేగా ఉండే ఛాన్స్ అయితే ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి రాజకీయ నాయకులు చాలామంది కనిపిస్తారు మనకి సమాజంలో. కాబట్టి ఓపెన్ అయిపోతే గౌరవప్రదంగా ఉంటుంది, లేకపోతే జీవితకాలం దీన్ని మాట్లాడుకుంటారు జనాలు. అది కండిషన్ ఆదిమూలం ఉంది. అందుకని ఆయన ఇప్పటికైనా గౌరవప్రదంగా ప్రజల ముందుకు వచ్చి నిజాలు నిర్భయంగా చెప్పేయటం, ఆత్మవిమర్శ చేసుకోవటం, అంటే మన వాళ్ళకి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఒక అలవాటు ఉంది. ఎవరి మీద అయినా ఏదైనా ఎలిగేషన్ రాగానే ఇది కుట్ర అనేస్తారు ఈజీగా. మార్ఫింగ్ ఈ వీడియో నేను కాదు, ఈ మార్ఫింగ్ చేశారు, ఈ వీడియోలో నేను లేను, లేకపోతే ఈ మాటలు నావి కాదు, ఎవరో మిమిక్రీ చేశారు, ఇవి చెప్పేయటం అనేది ఒక సాంప్రదాయంగా మారిపోయింది. ఇది సాంప్రదాయంగా మారిందనే విషయం కూడా ప్రజలకు తెలుసు. అందుకని ప్రజలెవరు ఆవిడ మాటలు అంటే ఇప్పుడు ఆయన భార్య గారు చెప్తున్నటువంటి మాటలు కానీ వాళ్ళ పిల్లలు చెప్తున్నటువంటి మాటలు కానీ విశ్వసించటం లేదు అనేది వాస్తవం. అందుకని ఓపెన్ అయిపోవడం గౌరవప్రదంగా ఉంటుంది ఆదిమూలంకి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.